ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు ఫ్రెండ్స్ కావాల్సినటువంటి విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు ఈ రోజు అర్ధరాత్రి లోపు దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఈనాడు దినపత్రికలో ఒక లేటెస్ట్ న్యూస్ వచ్చింది ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు 1047 పోస్టులు 67,000 దరఖాస్తులు సచివాలయ కొలువులకు పోటా పోటీ నేటి అర్ధరాత్రితో ముగియనున్న గడువు అనే హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చింది ఇకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంత ముఖ్యమైన వివరణ ఉందన్నమాట అది చూద్దాం సచివాలయ పోస్టులకు ఉద్యోగార్థుల నుంచి భారీ పోటీ నెలకొంది వేల ఉద్యోగాలకు భర్తీ చేసినప్పుడు ఎంతమంది దరఖాస్తు చేశారో ఇప్పుడు తక్కువ పోస్టులకు దాదాపు అదే తరహాలో దరఖాస్తు చేస్తున్నారు జిల్లాలో 938 గ్రామ 227 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు గతేడాది జూన్లో 18 కేటగిరీలకు సంబంధించి 9,515 పోస్టులకు ప్రకటన జారీ చేసి 8,468 కొలువులను భర్తీ చేశారు మిగిలిన 1,047 పోస్టుల భర్తీకి గత నెల నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులను ఆహ్వానించారు ఈ మేరకు అభ్యర్థులు వెల్లువలా దరఖాస్తు చేసుకున్నారు అనేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇటువైపు రైట్ సైడ్ ఉన్నటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే సచివాలయ కొలువులకు ఇప్పటి వరకు 67,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటలలోపు గడువు ఉండటంతో దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది పోస్టుల భర్తీకి సంబంధించి ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు దరఖాస్తుల పరిశీలన పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియలో అధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు తక్కువ పోస్టులు అయినప్పటికీ గతంలో మాదిరిగానే దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో రావడంతో ఇప్పుడు కూడా 341 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు మొదటిసారి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు ఈసారైనా విజయం సాధించాలని భావిస్తున్నారు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సాధించాలని యువత పట్టుదలగా సిద్ధమవుతున్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా ఏ ఉద్యోగానికి ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయనేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ వివరాలను కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 పోస్టులు 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అలాగే గ్రామ వార్డు మహిళా పోలీసు 18 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి 10 గ్రామ కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ 135 సర్వే అసిస్టెంట్ 159 ఏఎన్ఎం వార్డు హెల్త్ కార్యదర్శి పోస్టులు వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి విలేజ్ అగ్రికల్చర్ కార్యదర్శి పోస్టులు 25 గ్రామ ఉద్యాన కార్యదర్శి 93 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 12 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 355 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు 66 వార్డు ఎమ్యూనిటీస్ కార్యదర్శి పోస్టులు 24 గ్రామ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 5 వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టులు 49 వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి 8 వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 13 వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి 21 వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి 1 పోస్టు ఖాళీ ఉంది ఫ్రెండ్స్ ఇవి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీ పోస్టుల వివరాలు అన్నమాట ఫ్రెండ్స్ కావాల్సినటువంటి విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులందరూ ఈరోజు అర్ధరాత్రిలోపు దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి